వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోతున్న రీమేక్ మూవీ అయ్యప్పనం కోశ్యం. ఈ చిత్రం షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు జోడీగా మొత్తం సాయి పల్లవిని ఎంపిక చేయడం జరిగింది. కానీ సాయి పల్లవి పలు సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఆమె రీమేక్ కు డేట్లు ఇవ్వలేకపోతుందట. దాంతో సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్ పవన్ భార్యగా మాజీ గిరిజన నక్సలైట్ గా కనిపించబోతోంది. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవ్వబోతోంది నిత్యా మీనన్. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రి పేరు నిలబెడుతూ సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాతి జనరేషన్ లో తారక రత్న, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో తారక్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతుండగా కళ్యాణ్ రామ్ నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురు కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో నందమూరి అభిమానులు కలలు కంటున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కలతీరనుంది. నందమూరి హీరోల మల్టీస్టారర్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2022 ఉగాదిలోపు నందమూరి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే రీతిన ఈ ముగ్గురు హీరోలతో ఓ మల్టీస్టారర్ అనౌన్స్మెంట్ ఉంటుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. బాహుబలితో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఆ స్టేటస్ వచ్చేసింది. ఎక్కడెక్కడి హీరోయిన్స్ ప్రభాస్ తో కలిసి నటించడానికి కనీసం స్పెషల్ సాంగ్ అయినా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆయన సినిమా కోసం డైరెక్టర్స్ ఆ స్థాయికి తగ్గవారినే ఎంపిక చేస్తున్నారు. అలా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రభాస్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ తో ఉన్న పరిచయంతో ఆమె ఈ ఆఫర్ ని సాధించిందట. శ్రీనిధి శెట్టి ఇప్పుడు ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ విషయమై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు టాక్. అవికా గోర్ ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయికగా పరిచయమైంది ఈ భామ. కానీ వరుస ఫ్లాప్లతో రేసులో వెనుకపడింది. కొంత గ్యాప్ తర్వాత స్లిమ్ లుక్ తో సర్ప్రైజ్ చేసింది. టాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాలకు కమిట్ అయింది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న థ్యాంక్ యూలో నాగ చైతన్య సరసన ఒక నాయికగా, అలాగే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇంతలోనే మూడో చిత్రానికి సంతకం చేసింది. ఆది సాయి కుమార్ నటిస్తున్న అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1 చిత్రంలోనూ అవికా గోర్ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రం ఫ్యాంటసీ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతున్న ఈ చిత్రం లో అవికా జర్నలిజం విద్యార్థిగా కనిపించబోతోంది. దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టింది. ఇటీవలే ఆహా ఓటీటీలో 11th అవర్ అనే వెబ్ సిరీస్ తో మెప్పించింది తమన్నా. ఈ క్రమంలో ఇప్పుడు నవంబర్ స్టోరీ అనే సిరీస్ తో వస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈద్ సందర్భంగా May 14 బహుభాషల్లో ఈ సిరీస్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. కొన్ని పరాజయాలతో కెరీర్ పరంగా రేసులో వెనుకబడిన కొంత గ్యాప్ తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో తిరిగి బరిలోకి వచ్చాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం ఇందువదన. ఫర్నాజ్ శెట్టి కథానాయిక, MSR దర్శకుడు. రీసెంట్ గా నాయక నాయికల బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం లాంచ్ చేసింది. ఇందువదన టైటిల్ కి తగ్గట్టే ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా, ముఖ్యంగా వరుణ్ మునుపెన్నడూ కనిపించినంత కొత్తగా పీరియాడిక్ ఎలివేషన్ తో తన అభిమానుల ముందుకు వస్తున్నాడు.